తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. అనంతరం తిరుపతి వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటానని ఎక్స్లో పవన్ పోస్ట్ చేశారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడాల ఫలితంగా అపవిత్రమైందన్నారు ఆయన. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని భావించారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కలంకమని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైందని, అపరాధ భావానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించిందని తెలిపారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం తీసుకోవాల్సిందే అని కోరారు. రేపు 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశవతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను అని పవన్ పోస్ట్ చేశారు. కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ దీక్ష మొదలైంది. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణల తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందిన ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కల్తీ నిజమే అనే అనుమానాలు బలపడ్డాయి. దానికి తోడు ఆవు నెయ్యి కేవలం 320 రూపాయలకు ఎలా వస్తుందనే ప్రశ్నలు వినిపించాయి. దీనిపై మాజీ సీఎం జగన్ వివరణ ఇచ్చినా ఇంకా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదనే చెప్పాలి. ఇక హిందుత్వ సంఘాలు, హిందువులు, రాజకీయ పార్టీలు జగన్పై ఆగ్రహంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై చర్యలు కూడా ఉండే అవకాశం కనబడుతుంది.